తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు ఈ తులారాశి కిందకి వస్తాయి. ఈ మాసం తులారాశి వారికి చక్కని మాసంగా చెప్పవచ్చు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతానపరంగా చక్కని శుభవార్తలు వింటారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. అపజెండలతోనూ మొదలైనటువంటి బంధువర్గాలతో విందులు వినోదాలలో పాల్గొనేటువంటి ఆస్కారం ఉన్నది. గృహ ప్రయత్నాలు సఫలీకృతం చెందుతాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ధనపరంగా చక్కని ఆర్థిక పుష్టి అనేది కలుగుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు శుభకాలంగా కనిపిస్తుంది. ఇంతకాలంగా రానటువంటి ఇంక్రిమెంట్లు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, ఈ మాసంలో వచ్చేటువంటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాము అనుకున్న ప్రదేశాలకి బదిలీ అవ్వటము, ప్రమోషన్లు మొదలైనటువంటివి రావటము కూడా ఉద్యోగస్తులలో చక్కని ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగచేస్తాయి. పై అధికారులతో గుర్తింపు రావటము, తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించడంలో చక్కగా ఆనందోత్సాహాలతో తమ కార్యకలాపాలన్నీ కూడా సాగిస్తారు. భాగస్వామ్య వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది. తమ వ్యాపారాన్ని విస్తరింపచేస్తారు. నూతన వ్యాపారాలు చేసేవారికి శుభకాలంగా కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యము అపరాలు వ్యాపారం చేసేవారికి శుభకాలంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రింటింగ్ వారికి కూడా శుభకాలంగా కనిపిస్తుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. సినీ రంగంలో ఉండేవారికి నూతన కార్యాలు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. టీవీ రంగం వారికి శుభకాలంగా ఈ వారం కనిపిస్తుంది. విద్యార్థులకు శుభకాలంగా కూడా ఈ మాసం చక్కగా ఉన్నది. తాము అనుకున్న కోర్సులలో జాయిన్ కావటం, అందులో గుర్తింపు రావటము, కొత్త కొత్త కోర్సులలో ప్రవేశించుకుంటూ చదువుకుంటూ కూడా తమ కాలాన్ని గడుపుతారు విద్యార్థులు. నూతన కోర్సులలో జాయిన్ కావడానికి, విదేశాలలో తమ విద్యను అభివృద్ధి పరచుకోవడానికి వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తాయి. గురువుల యొక్క ఆశీస్సులతోనూ తోటి విద్యార్థుల సహాయ సహకారాలతో తమ విద్యాభ్యాసం సుఖవంతంగా కాలం గడుస్తుంది. రాజకీయ నాయకులకు చక్కని శుభకాలంగా ఈ వారం ఈ మాసం కనిపిస్తుంది. ప్రధానంగా ముందు పూర్వ రంగంలో ఉండేటువంటి వారికి కూడా, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారికి శుభకాలంగా కనిపిస్తుంది. ఈ మాసం ఈ కన్యారాశి వారికి, అన్ని రంగాల వారికి, ప్రభుత్వ ప్రైవేటు రంగాల వారికి కూడా చక్కని కాలంగా చెప్పవచ్చు. మాతృపరంగా ఉండేటువంటి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి సమయంగా కనిపిస్తుంది. ప్రధానంగా తల్లి యొక్క అనారోగ్యం వీరికి మానసిక ఒత్తిడిని కలుగచేస్తుంది. కాబట్టి ఎటువంటి మానసిక ఒత్తిడికి కూడా లోను కాకుండా మరి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మరి సూర్యారాధన, అదేవిధంగా శివునికి పంచామృతాలతోనూ మరి వీపూదితో కనుక అభిషేకం చేసుకున్నట్లయితే ఆరోగ్యం చక్కగా కలుగుతుంది. అటువంటి కారణాల నుంచి కూడా కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఈ వారం ఈ మాసం ఈ కన్యారాశి వారికి కనిపిస్తుంది. మరింత సఫలీకృతం చెందడానికి, ఇబ్బందుల నుంచి బయటపడడానికి సూర్యారాధన శివారాధన ప్రధానంగా కనుక చేసుకున్నట్లయితే చక్కని ఉపయోగాలు మరి ఆనందంతో కూడా ఈ మాసం వీరికి ఈ రాశి వారికి గడిచిపోతుంది.